drop of a rap, the drop of a beat you might have listened to and thought was fat. Alage alage nenunta re harsha jogneed gadu phone chesi appu dabbulu kattakapothe makkilera kodta antunnara neenu adi aalochistunna mari ippudukku 5 lakhs ante ekkada chestam re satya gadu call cheyra dabbulu emanna arrange chestademo అది ఖచ్చితంగా ఎవడో. హలో సత్య. అమ్మాయి చెప్పరా. అదేరా అర్జెంట్గా 5 లక్షలు కావాలరా, ఏమైనా అరేంజ్ చేయగలవా? ఏంటి 3 లాక్స్? మొన్న ఇచ్చిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు కదరా. ఎమర్జెన్సీరా. ఆస్కి మించి అప్పు ఇచ్చినోడు, అవసరానికి మించి అప్పు చేసినోడు, సుఖపడినట్టు చరిత్రలు లేదురా. రే మాయా కొంచెం అర్థం చేసుకోరా, అర్జెంట్ రా. డబ్బులతో నేను ఎమర్జెన్సీలో ఉంటాను. హలో ఏమంటున్నాడు రా? వాడిని సాయం చేయమంటే సలహా ఇస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? రే మాయా, మన అప్పు తీరాలంటే లైఫ్లో సెటిల్ అయిపోయాలి, మనకు తప్పు చేయాలరా. రే ఏం మాట్లాడుతున్నావురా? రెండు మాటను మనకున్న తక్కువ టైంలో మనంత అమౌంట్ రావాలంటే మనం కిడ్నాప్ చేయాలరా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, దొరికావంటే బొక్కలేసి భోగి పండుగ చేస్తారు. ప్రాక్టికల్గా ఆలోచించు, నాకు తెలిసిన ఒక పుట్టాడు ఉన్నాడు, వాళ్ళ బాబు దగ్గర బోల్డ్ అంత బ్లాక్ మనీ ఉంది, ఆయన కిడ్నాప్ చేసి డిమాండ్ చేస్తే మనకు బోల్డ్ అంత డబ్బులు ఇస్తాడు. వాడిని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే మనకు 5 లక్షలు ఇస్తాడు. 5 లక్షలా? మన పొలాన్ని తీరిపోయి ఇంకో 20 లక్షలు మిగిలిపోతాయేమో. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది, సరిగ్గా ప్లాన్ చేద్దాం. ఇంతకీ ఎక్కడ మన శైలిస్టర్? రే మాయా, వాడు 4:30కి ట్యూషన్కి వెళ్తున్నాడు, అంటే 4:30 నుంచి 4:40కి పని పూర్తి అయిపోవాలి, ఎటువంటి మార్పు జరగకూడదు. ఓకే సరే మాయా. గుర్తుందిగా 4:30. 4:30ఆ? ఒకసారి ముహూర్తం చూస్తే బెటరేమో. ఓ పంజయ్, గుడికెళ్ళి ముహూర్తం పెట్టించురా. ఈ పక్క ఇప్పుడు కాదా కిడ్నాప్? ఇప్పుడు కాదురా, ప్లాన్ చేసి చేద్దాం. ఓకే. ఇప్పుడు ఆడుకుంటా వేటి. ఇదేమయ్యా ప్లాన్? అంతా బాగానే ఉంది కానీ కిడ్నాప్ చేసుకుని ఎక్కడ దాద్దాం? ఏమాయా, మా వీధిలో వెంకటలక్ష్మి డాబా మీద పోర్షన్ ఖాళీ ఉంది, అక్కడ పెడదామా? ఓ పని చేయి, ఉయ్యరం బుక్ చేయి, అందులో పెడదాం. తెంగరదవా, వెంకటలక్ష్మి అంటే బాగా లైకింగ్ అనుకుంటా మనోడికి. అదంతా కాదు, ముందు వచ్చిన పని చూడండి. అలాగే ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. మనకు పాడుబడిన బంగ్లా కావాలి, ఫ్యాక్టరీ కానీ. ఈ ప్లాన్లో ఎటువంటి మార్పు జరగకూడదు. ఇక్కడ చూడు. అలాగా
అలవాట్లేదు రే, ఆడు ముసుగు తీయండిరా. ఎవరు మీరు? రే, ఆడు బాబు కాల్ చేయి. హలో, మార్తండ హియర్. హలో. అరే నెబ్బా, ఇటు తిరిగి మాట్లాడచ్చు. ఎఫెక్ట్ కోసం లేవా? మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? రే, ఎవర్రా మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? నేనెవరో తెలుసా మీకు? రే, ఇటు చెప్తాండు కానీ. రే పొట్టి మాట్లాడరా. మాట్లాడరా. డాడీ డాడీ, ఈ అంకుల్స్ ఎవరు నన్ను ఎత్తుకొచ్చేసారు. చోటు. రే నాన్న, చోటు. హలో, చోటు చోటు. చాలింకి, విన్నావుగా, రేపట్లోగా 25,000 చే, 25 లక్షల అమౌంట్ రెడీ చేసుకోపోతే మీ బాబు నీకు దక్కడు. ఎలా ఇచ్చా? రే, ఎవర్రా మీరు? మేమా అండి? ఆధార్ కార్డు ఇచ్చి అడ్రస్ చెప్పరా. మేము ఎవరన్నది నీకు అనవసరం. 25 లక్షలు రెడీ చేసుకో. హలో 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 హలో. రే, ఇంతకే అమౌంట్ ఎలా రిసీవ్ చేసుకుందాం? ఫోన్పే చేయమన్నావా? అరే నీ అబ్బా తింగన్నా కొడక, అది ఆలోచిద్దాం. ఇలా ఫుడ్ పెడతామా? రోడ్ మీద కుస్తులో ఉన్నారు బాబు. తిన్నవరా మాయా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాడు చెప్పు. అవునులే మాయా, అప్పులన్నీ తీర్చేసి కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం. నిజంగా నువ్వు చాలా లక్కీ రా పొట్టి. మీ డాడీకి నువ్వు అంటే చాలా ఇష్టం. ఏం కాదు. నిజం రా, మీ డాడీకి నువ్వు అంటే చాలా ఇష్టం. అదేం కాదు, మా డాడీ నాతో ఉండరు. మా డాడీ మీకు ఎంత డబ్బు ఇస్తా అన్నారు? 25 లక్షలు. వాటితో ఎన్ని చాక్లెట్లు వస్తాయి? చాలా వస్తాయి. మీ స్కూల్ బస్ నిండిపోద్ది. అయితే అయినా అంత మనీ నీకెందుకు? మీ ముగ్గురం చిన్నప్పటి నుంచే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి, కలిసి ఆడుకొని, కలిసి డిగ్రీ కంప్లీట్ చేసాం. తేరా జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఏదో మహానుభావుడు వచ్చి మాకు నచ్చిన జాబ్ ఇస్తానని చెప్పి, ఇదిగో మా ముగ్గురు దగ్గర 100 చొప్పున 3 లక్షలు దుబ్బి మమ్మల్ని మోసం చేశాడు. చివరికి అది ఎలా అయిందంటే, 3 లక్షలు కాస్త 5 లక్షలు అయింది. ఇప్పుడు ఆ విషయం ఇంట్లో చెప్దామంటే ధైర్యం చాలట్లే. అయినా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? నచ్చిన పని చేయలేడు, నచ్చలేని పనికే వెళ్తాడు. అయినా మీ డాడీ ఇస్తున్న అమౌంట్తో ఉన్నప్పులనే తీర్చేసి మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అయినా డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. నచ్చిన పని కొనుక్కోవచ్చు, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. నీకు లవర్ ఉందా? అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. జాబ్ లేదని చెప్పి అల్లాడి నాకు ఇవ్వడానికి ఇష్టపడతలేదు. ఇంత డబ్బు తగిలితే ఖచ్చితంగా ఇస్తాడు. ఒక మిడిల్ క్లాస్ వాడి కళ నెరవేరాలంటే ఆశ్రయించిన డబ్బైనా ఉండాలి, ఆసరాలు తీర్చే తోడైనా ఉండాలి. ఏంట్రా హర్ష? రే మాయా, వాళ్ళ డాడీతో మాట్లాడేశాను, రేపు పిల్లల్ని అప్పగించేద్దాం. అయితే రేపు అమౌంట్ వస్తాడు కదా, ముగ్గురు వెళ్దాం. ముగ్గురు వెళ్తే దొరికేస్తాం. పిల్లడితో నేను పక్క వెళ్తా, మీ ఇద్దరు పక్క వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక ఏదైనా సిగ్నల్ కావాలరా. అబ్బా ఫోన్ రింగ్ టోన్ మార్చు, మన లాక్స్ వస్తున్నాం. ఓకే మాయా. యారా సిట్టింగ్ ప్లాన్ చేస్తున్నారా? ఎదవా, కాదురా. నీ వద్దులే, బాగోదు. వెళ్ళి పిల్లడి దగ్గర ఉండు. కాల్ చేయాల్సి నవ్వే. అర్థమైంది.
చూడు, మీ అబ్బాయి సేఫ్గా రావాలంటే ముందు డబ్బు రెడీ చేసుకో. పోలీసులో గీలేసిన ఎక్స్ట్రా చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళావంటే మీ బాబు నీ తక్కడు. సాల్జీలు కూడా దొరకవు. రే, మార్నింగ్ నేను దింపేస్తాం, వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకే, బాగా చదువుకోరా. రాగండ్రా, ప్లాన్ స్టార్ట్ చేయాలి. ఇంకా దింపరాన్ని వర్క్ ఎంత దగ్గర బాబు, మెల్లాడిసినీరా. ఒరే, ఆ బ్యాగ్ అడిగిచ్చే. రే, నీ పని గుర్తుంది కదా. అలాగే గుర్తుంది. ఏరా, అది బ్యాగ్ ఫాస్ట్కి. ఇంకా వేస్తున్నా. రే, గుర్తుందా? సరే, మేము ప్లాన్ ప్రకారం ఆలోచిస్తాం మరి. ఓకే ఓకే. బాబా చెప్పిన ప్లేస్ ఇదే సార్. కిడ్నాపర్స్ బాబుని ఎక్కడికి తీసుకొస్తానా అన్నారు. ఇక్కడేనా? ఎరా, మీ డాడీ దగ్గరికి వెళ్ళాలనిపించట్లేదా? కిడ్నాపర్స్ బాబుని ఇచ్చే స్పాట్ ఇదే అని చెప్పారా? చెప్పారు సార్, ఈ స్పాటే చెప్పారు. ఇక్కడ మరేంటి ఇంకా రాలేదు? ఏమో సార్, నాకు అది అర్థం కావట్లేదు. అరే మామా, అన్న అంత తప్పేశాడు రా, నువ్వు చెప్పినట్టు అన్న నాన్న ఫాలో అయ్యాను. మఫ్టీలో ఉన్న ఒక పోలీసు ఉండి పంపిస్తున్నాడంటారా మన స్పాట్కి. అదిగో సార్, మా తమ్ముడు సార్, సార్ కిడ్నాప్ చేసిన వాడేనేమో సార్. ఈ క్షణం నుంచి కాదులే. చూడే ఆగ్రా, చుట్టూ రేయ్, చుట్టూ రేయ్, ఆగ్రా రేయ్, లేవ, ఎక్కడెక్కడ పారిపోతున్నావు? సార్ సార్ సార్, చెప్పేదండి సార్. నేను సార్ సార్, నేను చెప్పేది వెళ్ళాను సార్. హలో సార్, మీ అబ్బాయి దొరికాడు సార్. ఇక్కడ మన స్పాట్ అన్నా? ఇక్కడే సార్, సేమ్ స్పాట్. ఆగరా నువ్వు. కిడ్నాప్ చేసింది నువ్వు కదా? నేను కాదు సార్. మరి ఎవరు చేశారు కిడ్నాప్? ఏంటో, కిడ్నాప్ చేసింది నువ్వు కదా, మరి నువ్వెందుకు పారిపోతున్నావు? మీరు కిడ్నాప్ చేసాలని నేను పారిపోతున్నాను సార్. ఆ పిల్లని అప్పచెప్పినాక నేను తిరుగుతున్నా. ఇదైతేనేం, నువ్వు చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేను. రేపు వచ్చి ఒకసారి మా ఆఫీస్లో కలవమ్మా, మర్చిపోకుండా రా అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఆఫీసర్. ఓకేరా, పదరానన్నా చోటు. నాకెందుకో నీ మీద ఇంకా డౌట్గానే ఉందరా, పోరా. ఓ రే, ఎవర్రా అక్కడ మీరిద్దరు? రేరండ్రా, మీరిద్దరేరా, రండి. రే, ఫాస్ట్గా రండిరా. తొంగి చూస్తున్నారేంట్రా అక్కడి నుంచి? ఇది మీకు తెలుసా? ఈడెవడో తెలుసు సార్. ఈడెవడో తెలియపోతే ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ ఏదో గొడవ చూడడానికి వచ్చాను. వెళ్ళిపోండి వచ్చి అక్కడి నుంచి. ఈ పోలీసుడు ఎక్కడున్నాడేంటి? అప్పుడు బాబుని అప్పగించింది వీడే కదా. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నా? హాయ్ సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఆ రోజు మార్తన్ దగ్గర జాబ్ ఇస్తాను కదా సార్, ఆయన కంపెనీలో చేస్తున్నాను సార్ ఇప్పుడు జాబు. సరే సరే, ఓకే. అరే నిజం చెప్పరా, ఆ రోజు కిడ్నాప్ చేసింది నువ్వే కదా? నేనే సార్. అబద్ధం చెప్పి ఆయన దగ్గర జాబ్ కొట్టడానికి సిగ్గు అనిపించట్లేదురా నీకు? ఆ రోజు ఏం జరిగిందో ఆయనతో ఆ రోజే చెప్పేశాను సార్, అందుకే ఆయన నాకు ఈ జాబ్ ఇచ్చారు. సరే, ఇక నుంచి ఆయన జాగ్రత్తగా చేసుకో, ఇలాగే నిజాయితీగా పనిచేసుకో. రే, ఆగు.
ఆ రోజు వచ్చిన వాళ్ళిద్దరూ నీ ఫ్రెండ్సే కదా? అవును సార్. మరి వాళ్ళిద్దరూ నువ్వెవరో తెలియదని చెప్పారు కదరా? నా మీదకి వస్తే నేనే కిడ్నాప్ చేయలేదని ఒప్పుకోలేదు సార్. ఇంకా వాళ్ళు ఒప్పుకుంటారు సార్. అయినా వాళ్ళు అలా చేయడంలో తప్పేం లేదు సార్. సరే సరే, జాగ్రత్త. మంచి ఫ్రెండ్స్. Kid, 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 kid